హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న దేవి సెవెంటీ ఎంఎం థియేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఈ థియేటర్ గురించి అయితే ఒక వీడియో చేశాను బట్ ఈ వీడియోలో మాత్రం ప్రొజెక్టర్ అండ్ కొన్ని టెక్నికల్ విషయాల గురించి అయితే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ థియేటర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ వన్ రాజు గారు నటించిన ట్యాక్సీ డ్రైవర్ మూవీ అయితే థియేటర్ను ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈ థియేటర్లో కృష్ణ గారు నటించిన సింహాసనం మూవీ తోట అయితే సిక్స్ ట్రాక్స్ ట్రీరో సౌండ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేశారు ఈ థియేటర్లో ఎక్కువగా అయితే మనకు నాగార్జున గారి మూవీస్ అయితే హండ్రెడ్ డేస్ పైగా అయితే ప్రదర్శింపబడ్డాయి ఎక్కువ అయితే నాగార్జున గారికి సెంటిమెంట్ గా ఈ థియేటర్ అయితే చాలా మంది అయితే చెప్తున్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో అయితే ఈ థియేటర్కి డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే ఇన్స్టాల్ చేశారు ఎర్లీ టూ థౌజండ్లో థియేటర్ని అయితే డిటీఎస్గా చేశారు నైంటీస్లో అయితే ఎంతో మందికి ఫేవరెట్ థియేటర్గా ఉంటుండే సౌండ్ విషయంలో కానీ తర్వాత చాలామంది పెద్ద పెద్ద హీరోల సినిమాలు పడాలంటే దేవిని ఎక్కువగా అయితే ప్రిపేర్ చేసేవారంట హైదరాబాద్లోనే ఫస్ట్ డాల్బీ అట్మాస్ అండ్ ఫోర్కే లేజర్ ప్రొజెక్టర్ ఉన్న థియేటర్స్ సుదర్శన్ అండ్ దేవి హైదరాబాద్ మొత్తంలోనే మనకి ఏపీలో కూడా కలిపి ఫస్ట్ డాల్బీ అట్మాస్ అండ్ ఫోర్కే ఉన్న థియేటర్లు అంటే దేవి అండ్ సుదర్శన్ థియేటర్స్ అనే చెప్పొచ్చు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ ఈ థియేటర్స్ వాళ్ళు అయితే ముందుంటారు ఇన్స్టాల్ చేయడానికి ఈ థియేటర్లో వచ్చి స్టార్టింగ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అంటే హైదరాబాద్లోనే హైయెస్ట్ సీటింగ్ ఉన్న థియేటరు చాలా పెద్ద థియేటరు హైట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది మనకు పొడవు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పదిహేను వందల సీట్లు అంటే హైదరాబాద్ మొత్తంలోనే ఏ థియేటర్లో లేకపోతుండే ఇప్పుడైతే థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ సీట్స్ అయితే తీసేశారు అప్పర్ బాల్ కానీ లోవర్ బాల్ కానీ కలిపేసి మనకి టోటల్గా అయితే నైన్ థర్టీ టూ సీట్స్ ఉన్నాయి అప్పర్ బాల్ కానీ వచ్చేసి ఫోర్ నైంటీ టూ లోవర్ బాల్ కానీ వచ్చేసి ఫోర్ ఫార్టీ సెకండ్ క్లాస్ వచ్చేసి వన్ థర్టీ థర్డ్ క్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ టోటల్ వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి ఇంతకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి హయ్యెస్ట్ సీటింగ్ ఉన్న థియేటర్ అంటే దేవి థియేటరే ఈ థియేటర్లో ప్రజెంట్గా అయితే మనకు డాల్బీ అట్మాస్ అయితే రన్ చేస్తున్నారు టోటల్గా మనకి సరౌండ్ స్పీకర్స్ వచ్చేసి థర్టీ సిక్స్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి టాప్ అట్మా స్పీకర్స్ వచ్చేసి సిక్స్టీన్ ఉన్నాయి హాల్లో వచ్చేసి మనకి సిక్స్ సబూపర్స్ ఉన్నాయి అప్పర్ బాల్కన్లో వచ్చేసి లెఫ్ట్ రైట్ కలిపి ఫోర్ సబూపర్స్ ఉన్నాయి కింద లోవర్ బాల్కన్లో వచ్చేసి లెఫ్ట్ రైట్ టూ సబూపర్స్ ఉన్నాయి స్క్రీన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టోటల్గా అయితే ట్వెల్వ్ సబూపర్స్ ఉన్నాయి హాల్లో అండ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ కలుపుకొని టోటల్గా అయితే మనకు ఎయిటీన్ సబూపర్స్ ఉన్నాయి ఎల్ఎఫ్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎఫ్ వచ్చేసి ఫోర్ హెచ్ఎఫ్ వచ్చేసి ఫోర్ మనకి ఫ్రంట్ వైడ్ స్పీకర్స్ వచ్చి టూ ఉన్నాయి టాప్లో వచ్చేసి టూ టోటల్ ఫోర్ వైడ్ స్పీకర్స్ ఉన్నాయి స్క్రీన్ వచ్చేసి ఏఎల్ఆర్ స్క్రీన్ ఏఎల్ఆర్ అంటే ఆంబియం లైట్ రిజెక్షన్ అంటే మనకి లైట్ వేయంగానే మనకి కొన్ని థియేటర్స్లలో అయితే మనకి స్క్రీన్ పైన వైట్గా అయితే వచ్చేసి స్క్రీన్ మనకి క్లియర్గా అయితే కనిపించదు బట్ ఈ దానికైతే అలాంటి ప్రాబ్లం ఉండదు లైట్ వేసినా కానీ మనకు పిక్చర్ క్వాలిటీ అనేది క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది ప్రొజెక్టర్ వచ్చేసి మనకి ఫోర్ కే ప్రొజెక్టర్ డిపి ఫోర్ కే థర్టీ టూ బి లేజర్ ప్రొజెక్టర్ ఇది మనకు హైదరాబాద్లో ఏ మల్టీప్లెక్స్ కానీ ఏ సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా లేజర్ ప్రొజెక్టర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు ఫస్ట్ వచ్చేసి మనకు దేవి అండ్ సుదర్శన్లోనే ఇన్స్టాల్ చేశారు ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రతి చిన్న ఆబ్జెక్ట్ కూడా మనకు క్లియర్గా అనేది ప్రొజెక్ట్ అవుతుంది స్క్రీన్ పైన ప్రాసెసర్ వచ్చేసి డాల్బే అట్మాస్ సినిమా ప్రాసెసర్ సిపి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఛానల్ ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రాసెసర్ ఇది మనకి డాల్బే అట్మాస్ అయితే క్లియర్ గా వర్క్ చేసింది ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ సిగ్నల్ ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి ట్వంటీ టూ ఉన్నాయి క్యూఎస్ఈ అండ్ తర్వాత క్రోన్కి సంబంధించి సౌండ్ విషయానికి వస్తే ఎక్కువగా బేస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఉన్నప్పుడే అయితే బాగా నచ్చిందని చాలామంది అయితే చెప్పారు ఎందుకంటే ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే బేస్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండేదని ఇప్పుడు అట్మాస్ వచ్చిన తర్వాత మనకు సౌండ్ అనేది చాలా క్లియర్గా అయితే మనకి వినిపిస్తూ ఉంటుంది ఏ కార్నర్కి వెళ్ళినా కానీ సౌండ్ ఎఫెక్ట్ అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రీసెంట్ టైంలో అయితే నేను చాలా మందిని అడిగినాను తర్వాత నా ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి మూవీ అయితే చూపించాను నాకుడికా ఒక్కటే ఒక మైనస్ అనిపించింది ఎందుకంటే మనకు బేస్ ఎఫెక్ట్ సుదర్శన్లో ఉన్నంత అయితే రాదు అది రాకపోవడానికి రీజన్ అంటే హాల్ వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది మనకి తర్వాత వెడల్పు ఉడికా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఎయిటీన్ సబూపర్స్ ఉన్నా కానీ మనకు బేస్ ఎఫెక్ట్ అనేది అంతగా అయితే ఎఫెక్ట్ అవ్వదు సుదర్శన్ అంటే మనకు పొడవు ఎక్కువగా ఉంటుంది వెడల్పుడు తక్కువగా ఉంటుంది హైట్ ఉడక తక్కువగా ఉండడం వల్ల మనకు సుదర్శన్లో బేస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ దానికన్నా ఇందులో అయితే సబూపర్స్ ఎక్కువగా ఉన్నాయి మనకు సౌండ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఒక బేస్ మినహాయిస్తే సూపర్గా ఉంటుంది సౌండ్ అయితే ఈ థియేటర్లో కాలేజ్ చేసిన వాళ్ళకైతే ఎంతోమందికి అయితే ఫేవరెట్ థియేటర్గా ఉన్నది ఒకప్పుడైతే చాలా చాలామంది అయితే థియేటర్ని అయితే విజిట్ చేయడం అయితే జరుగుతుంది ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూసి ఉంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేది అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని థియేటర్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్